ఈ రోజు నా పిల్లలకి కడుపు నిండా మూడు పూట్ల భోజనం పెడతాయి పోతాయా పోతాయా కడుపు నిండా భోజనం పెడతాయా బియ్యము బ్యాల సరుకులు అయ్యాయా పిల్లలు ఉపాసన ఉన్నాయా అయ్యా పెద్ద నోటు ఉన్నాయా కాలు చూడ చెల్లదు కదా 1000 రూపాయలు 1000 రూపాయల నోటు చెల్లదు పిల్లలకి ఇస్తాయా నేను ఎట్లా బతుకున్నా సంపాదించలేను కదా అందుకే ఇవి తీసుకుపోయి కాసి మా ఇంట్లో దాపెట్టుకొని మా పిల్లలకి చూపించుకుంటాయా పనికిరాదయ్యా అది నల్లధనం కింద వస్తుంది నువ్వు దాచిపెట్టుకుంటే దాచిపెట్టుకోకూడదు అది డబ్బులు అవి చెత్త ఖైదాలు కానీ డబ్బులు లేక అప్పుడు దాచి నల్లధనం కింద అవి వస్తాయి నల్లధనం అంటే అయితే చెప్తా విను నల్ల డబ్బు అంటే ఉన్నవాళ్ళు పేదవాళ్ళు కడుపులు కొట్టి అక్రమంగా కోట్లు కూడబెట్టుకొని దాచుకున్న దాన్నే నల్ల డబ్బు అంటారు పేదవాళ్ళ పొట్టలు కొట్టి కోట్లు సంపాదించుకుని కూడబెట్టుకొని అవినీతి అక్రమాలకు పాల్పడి దోచుకున్న డబ్బే నల్లధనం
పన్ను కట్టక పకడ్బందీగా ఎవరికి తెలియకుండా బయటి దేశాల్లో బ్యాంకుల్లో ఇంట్లో ఎవరికి తెలియని చోట్లో అక్రమ ఆస్తుల్లో తాగే నీటి నుంచి కట్టుకునే బట్ట వరకు దానిపైనే వచ్చిన ఆదాయాన్ని అక్రమంగా కొందరు పెద్దవాళ్ళు వివిధ రకాలు దాచి వేయడం జరిగింది. బయటికి తేవడం కోసం ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రధానమంత్రి ఈ విధంగా కొత్త నోట్లకు తయారు చేసి పంపించడం ద్వారా ఇలా దాచుకున్న ధనం 500,000 రూపాయలు నోట్లు చెల్లకుండా ఇలా చెత్త కుప్పల పాలవడం కనిపిస్తుంది నీకు. ఈ నోట్లు చెల్తాయా చెల్లవయా? మరి అయ్యా, మరి ఈ నోట్లను నేను ఏం చేయాలి? ఇవి చెల్తాయా చెల్లయా? చెల్లవు, చట్టబద్ధంగా ఇవి నోట్లను తీసేశారు. ఎందుకయ్యా, ఎందుకు తీసేశారయ్యా? 2017 సంవత్సరము అవి, 2016 సంవత్సరం నోట్లు అవి, అవి నకిలీ నోట్లు, చెల్లవు అవి. ఇవి తీసుకున్నా నీకు పనికిరావు. ఈ దొంగ నోట్లు పడేసి వెళ్ళిపో. ఈ నోట్లు 2016లో దొరికితే అప్పుడన్నా కనీసం సాటివానికి సాయం చేస్తుంటే ఇప్పుడు దొరికి వేస్ట్. మానవత్వం లేని మనిషి బాబు. ధర్మజేయుడు బాబు, అయ్యా ధర్మం, అయ్యా అయా అయా ధర్మజేయుడు, అయా అయా ధర్మజేయుడు, అయా అయా ధర్మజేయుడు, అయా అయా ధర్మజేయుడు, అయా అయా అయ్యో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనమందరం కలిసికట్టుగా సహకరిద్దాం. నల్లధనాన్ని తరుముకూడదాం. ఇలా మీ పైసల్ని వృధా చేయకండి. ఇలా చెత్తకుప్పలో పారేసే పరిస్థితి తెచ్చుకోకండి. అందరూ ప్రభుత్వానికి సహకరిద్దాం, నల్లధనాన్ని తరుముకూడదాం. జై హింద్. కుప్పలో పాలయ్యదానికన్నా పేదవారికి సహకరించండి. జై హింద్.